జగద్గురు జగద్గురు అనేటటువంటి శబ్దానికి ఏమిటి అర్థం? ఈ జగత్తులో అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళు అని అర్థం కాదు, ఈ జగద్గురు అనేటటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అనంటే, ఈ ప్రపంచంలో అనేక రకాల జనాలు ఉన్నారు, రకరకాల జనాలు ఉన్నారు. కొంతమంది చాలా చదువుకున్న వాళ్ళు, చాలా మహామేధావులు ఉన్నారు. కొంతమంది సామాన్యులైనటువంటి వాళ్ళు, పండితులు పామరులు ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద మహారాజులు ఉన్నారు, సామాన్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇంతమందిలోనూ ఏ ఒక మనిషి అయినా కూడా తన జీవితంలో తన ఆత్మోద్ధరణ కోసం, శ్రేయస్సుని పొందడం కోసం ఏం చెయ్యాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, దానికి ఆ ప్రశ్నకి సమాధానం ఎవరి దగ్గర నుంచి మనకి లభిస్తుందో అటువంటి వారిని జగద్గురు అని అంటారు. అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి జాతి మత భేదం లేకుండా ప్రతి ఒక్క మనిషికి వాడి జీవితంలో కావలసినటువంటి సదుపదేశాలను, సన్మార్గదర్శనాన్ని చేసేటటువంటి సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో, ఆ సామర్థ్యం ఎవరికి ఉందో వారిని జగద్గురు అని అంటారు. అటువంటి సామర్థ్యం కేవలం మనకి శంకరాచార్యుల వారి యొక్క విషయంలోనే కనబడుతుంది. వారు ఇప్పుడు చెప్పినట్టుగా అనేక విధమైనటువంటి ఉపదేశాలను చేశారు, పండితుల కోసం పెద్ద పెద్ద భాష్య గ్రంథాలను రచించారు, ఆ భాష్య గ్రంథాల్లో అతి గంభీరమైనటువంటి తత్వాన్ని ఉపదేశం చేశారు. అదే రకంగా మధ్యమాధికారుల కోసం వాళ్ళు, కొంతమంది పండితులంత మేధావులు కారు, అలాగే అత్యంత సామాన్యులు కారు, వాళ్ళిద్దరికీ మధ్యలో ఉంటారు కొంతమంది, వాళ్ళని మధ్యమాధికారులు అని అంటారు. అటువంటి వారికి వాళ్లకు తగినటువంటి మార్గంలో ఈ తత్వాన్ని ఉపదేశం చేయడం కోసం శంకరాచార్యుల వారు అనేక విధమైనటువంటి ప్రకరణ గ్రంథాలను రచించారు. ఇకపోతే సామాన్యులు, వారికి పెద్ద పెద్ద శాస్త్ర గ్రంథాల్లో ఉన్నటువంటి శాస్త్రార్థములను చెబితే అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం లేనటువంటి వారు, అటువంటి వారికి కూడా శ్రేయస్సు కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేక విధమైనటువంటి స్తోత్రములను, భజగోవింద స్తోత్రం మొదలైనటువంటి గ్రంథాలను శంకరులు రచించారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి సన్మార్గాన్ని ఉపదేశం చేయగలిగేటటువంటి సామర్థ్యం ఎవరికైతే ఉంటుందో వారిని మనం జగద్గురు అని అంటాం. మొట్టమొదట ఈ జగద్గురు అనేటటువంటి శబ్దాన్ని భగవంతుడి విషయంలో మనం ప్రయోగిస్తాం. ఎందుకు అనంటే, భగవంతుడు ఈ సమస్త జగత్తుకే గురువు. అందుకే మన గురు పరంపర ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అనంటే, మనం మొట్టమొదటి చెప్పేటటువంటి శ్లోకం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం, ఆ భగవంతుడి నుంచి ఈ పరంపర ఆరంభం అవుతుంది. ఆ భగవంతుడికి ఏ నామైనా మనం చెప్పచ్చు, భగవంతుడు ఈశ్వరుడైనా అనొచ్చు, విష్ణు అయినా అనొచ్చు, బ్రహ్మ అయినా అనొచ్చు, మొత్తానికి ఆ భగవంతుడి నుంచి ఈ గురు పరంపర అనేది ఆరంభం అవుతుంది. అందుకే మనం సదాశివ సమారంభం అని కూడా చెప్తాము, అదే రకంగా నారాయణ సమారంభం అని కూడా చెప్పేటటువంటి పరంపర ఒకటి అని కూడా చెప్పేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. అదే రకంగా నారాయణం పద్మభోమం వశిష్టం అని కూడా మనం చెప్తాం. ఇక్కడ ఆ చైతన్యానికి ఈశ్వరుడు అనైనా నారాయణుడు అనైనా మనం అనొచ్చు, ఆ చైతన్యంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు. కాబట్టి భగవంతుడి నుంచి ఈ గురు పరంపర ఆరంభమైంది. కాబట్టి భగవంతుణ్ణి మనం జగద్గురు అని అంటాం. కృష్ణం వందే జగద్గురు. ఆ భగవంతుడు తన యొక్క అవతారాల్లో రాక్షస సంహారం చేసి, ధర్మోద్ధరణ చేసి మనల్ని అనుగ్రహించాడు. అదే రకంగా కృష్ణావతారంలో ఈ సమస్త జగత్తుకి ఉపాదేయమైనటువంటి భగవద్గీతని అర్జునుణ్ణి నిమిత్తంగా పెట్టుకొని ఈ సమస్త జగత్తుకి భగవంతుడు ఉపదేశం చేశాడు. ఇప్పటి కాలంలో ఈ భగవద్గీత గ్రంథాన్ని సమస్త ప్రపంచంలో అన్ని దేశాల్లో, చాలా దేశాలలో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషల్లో అనువాదం చేసుకొని దీన్ని పఠిస్తూ ఉన్నారు. అటువంటి ఒక విశిష్టమైనటువంటి గ్రంథం ఈ భగవద్గీత అనేటటువంటి గ్రంథం. దీన్ని ఉపదేశం చేసినటువంటి భగవంతుణ్ణి మనం జగద్గురువు అని అంటాం. అదే రకంగా ఇవాళ్టి రోజున మనం కృష్ణ పరమాత్మ ఉపదేశించినటువంటి భగవద్గీతని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము అనంటే, దానికి కారణం వేదవ్యాస మహర్షుల వారు. వేదవ్యాస మహర్షుల వారు మహాభారతాన్ని రచించి, ఇతిహాసాన్ని రచించి, దాంట్లో కృష్ణ పరమాత్మ ఆ కురుక్షేత్రంలో
అర్జునుడికి భగవద్గీతను ఎలా ఉపదేశం చేశాడో ఆ భగవద్గీతల గీతని ఆ భగవంతుడి యొక్క వాక్యాలన్నిటినీ కూడా అదే రకంగా తన దివ్య దృష్టితో తెలుసుకొని ఈ మహాభారతం ఇతిహాసంలో ఆ భగవద్గీతను వారు రచించారు చూపించారు అందువల్ల ఇవాటి రోజున ఆ భగవద్గీతను మనం చదవగలుగుతూ ఉన్నాం వేదవ్యాస మహర్షి ఇతిహాసాన్ని రచించారు మహాభారతాన్ని అదే రకంగా అష్టాదశ పురాణాలను రచించారు ధర్మం వేదములయందు ప్రతిపాదితమై ఉన్నది అటువంటి వేద ప్రతిపాదితమైన ధర్మము యొక్క సూక్ష్మములని అనేక విధమైన ఉపాఖ్యానముల ద్వారా మనకు తెలియజేయడం కోసం వేదవ్యాస మహర్షి అనేక పురాణాలను రచించారు ఈ పురాణాలని అందరూ అధ్యయనం చేసి వాట్లల్లో ఉన్నటువంటి కథలను ఉపాఖ్యానాలను పఠించి తద్వారా ధర్మం యొక్క సూక్ష్మములనే తెలుసుకోవడానికి వీలవుతూ ఉన్నది కాబట్టి ఇటువంటి లోకానుగ్రహం చేసినటువంటి వేదవ్యాస మహర్షిని మనం జగద్గురువు అని సంబోధిస్తే అది అత్యంత సమంజసంగా ఉంటుంది తదనంతరం ఇప్పుడు చెప్పిన విధంగా జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిని జగద్గురు అని సంబోధించడం శంకరాచార్యుల వారు అత్యంత ముఖ్యంగా ఒక విషయాన్ని ప్రతిపాదన చేశారు ఏమిటి అనంటే వారి యొక్క అవతార కాలంలో మన దేశంలో అనేక విధమైనటువంటి మతములు ఏర్పడ్డాయి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మతం వారు మా దేవుడే పెద్దవాడు ఈశ్వరుడే పెద్దవాడు విష్ణువు చిన్నవాడు అథవా విష్ణువే పెద్దవాడు ఈశ్వరుడు చిన్నవాడు అని ఈ రకంగా విపరీతమైన వేద విరుద్ధమైనటువంటి వాదములను చేస్తూ ఉండేవారు మన దేశంలో పెద్ద అశాంతిని సృష్టిస్తూ ఉండేవారు అటువంటి సందర్భంలో శంకరులు అవతరించి అందరికీ కూడా అక్కడున్నటువంటి సత్యాంశాన్ని తెలియజేశారు ఏమిటి ఆ సత్యాంశం అనంటే వాస్తవంగా ఉన్నటువంటిది ఒకే పరమాత్మ ఆ పరమాత్మ యొక్క చైతన్యంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు అయితే ఆ పరమాత్మ ఒక్కొక్క కార్యాన్ని చేసేటప్పుడు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్క పేరుని పొందుతూ ఉన్నాడు ఉదాహరణకి ఈ జగత్తును సృష్టించేటప్పుడు అదే పరమాత్మని మనం బ్రహ్మ అని అంటాం ఈ జగత్తుని పరిపాలించేటప్పుడు అదే పరమాత్మని మనం విష్ణు అని అంటాం దీన్ని లయం చేసేటప్పుడు ఆ పరమాత్మని మనం ఈశ్వరుడు అని అంటాం అదే రకంగా ఒకే విష్ణు యొక్క అనేక అవతారాలని మనం చూస్తూ ఉన్నాం దశావతార ప్రసిద్ధమైనటువంటిది దశావతారాలు ఈ 10 అవతారాల్లోనూ ఒకే శ్రీ మహావిష్ణువు ఆ భగవంతుడు 10 అవతారములను గ్రహించి స్వీకరించి ఆ 10 అవతారాల్లో ధర్మోద్ధరణ చేశాడు రాక్షస సంహారం చేశాడు ఇక్కడ ఒక్కొక్క అవతారంలో భగవంతుడు ఒక్కొక్క రూపాన్ని ధరించి ఒక్కొక్క నామాన్ని ధరించి మన ముందుకొచ్చాడు తావత అక్కడ 10 మంది విష్ణుమూర్తులు ఉన్నారు అని అనడం అది అత్యంత అవివేకం అవుతుంది అక్కడ మనం ఏమని చెప్తాము అనంటే ఒకే విష్ణువు ఆయా సందర్భాలలో ఒక్కొక్క రాక్షసుణ్ణి సంహారం చేయడం కోసం ఆ రాక్షసులు ఎంతో కఠినమైనటువంటి తపస్సుని చేసి వరాన్ని పొంది ఆ వరాన్ని పొందినటువంటి ఉన్మాదంలో లోకకంటకులుగా మారినప్పుడు వాళ్ళు పొందినటువంటి వరాలకు ఏ విధమైనటువంటి విరోధం రాకుండా ఉండేట్టుగా భగవంతుడు అనేక రూపాలను ధరించి వాళ్ళ సంహారం చేశాడు తాను స్వయంగానే వెళ్ళి ఉన్న రూపంలోనే వెళ్ళి రాక్షస సంహారం చేయడానికి సమర్థుడైనప్పటికీ వాళ్ళకిచ్చినటువంటి వరానికి ఏ విధమైనటువంటి విరోధము రాకుండా ఉండడం కోసం అనేక విధమైనటువంటి అవతారాలను భగవంతుడు స్వీకరించాడే తప్ప ఇక్కడ భగవంతుడి విషయంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు భేదము లేదు కాబట్టి పరమాత్మ ఒక్కడే ఆ పరమాత్మ ఒక్కొక్క సందర్భంలోనూ అనేక విధమైనటువంటి రూపాలను ధరించి మన ముందుకొచ్చి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు తమ సూత్ర భాష్యంలో ఒకచోట చెప్పారు స్యాత్ పరమేశ్వరస్యాపి ఇచ్ఛావశాత్ మాయామయం రూపం సాధకానుగ్రహార్థం అని కాబట్టి ఆ పరమాత్మ ఒకే పరమాత్మ అనేక రూపములని నామములని ధరించి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడే తప్ప ఇక్కడ ఈయన పెద్దవాడు ఆయన చిన్నవాడు అనేటటువంటి
చర్చకి ఏ విధమైనటువంటి అవకాశము లేదు. ఈశ్వరుడు పెద్దవాడు, విష్ణువు చిన్నవాడు అనన్నా అది పెద్ద అపరాధమే అవుతుంది. విష్ణువు పెద్దవాడు, ఈశ్వరుడు చిన్నవాడు అని చెప్పినా కూడా అది పెద్ద అపరాధమే అవుతుంది. అథవా ఈశ్వరుడు, విష్ణువు వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళు, దేవి ఆవిడ పెద్దది అని చెప్పినా కూడా అది పెద్ద అపరాధమే అవుతుంది. అన్ని చోట్ల ఉన్నటువంటి ఒకే చైతన్యాన్ని మనం చూడగలగాలి, అప్పుడు ఆ భగవద్ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈశ్వరుడు కంటే విష్ణువు పెద్దవాడు అని ఎంత ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి చెప్పినా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అదే రకంగా విష్ణువు కంటే ఈశ్వరుడు పెద్దవాడు అనే విషయాన్ని ఎంత సమాజంలో ఎంత ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి చెప్పినా కూడా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనకి వ్యక్తుల కంటే శాస్త్రం అనేది అత్యంత ఆవశ్యకం. శాస్త్రం అనేది ముఖ్యం. శాస్త్రాన్ని అనుసరించి వ్యక్తులు వ్యవహరించాలి. వ్యక్తుల వ్యవహారానుసారంగా శాస్త్రాన్ని మార్చడానికి వీల్లేదు. కాబట్టి శాస్త్రంలో ఉన్నటువంటి ఈ సత్యాంశాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు వారి యొక్క అవతార కాలంలో ఎవరెవరైతే అనేక మతాలను సృష్టించి జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉండేవారో వాళ్ళందరికీ ఈ సత్యాంశాన్ని తెలియజేసి వాళ్ళందరితోనూ వాదన చేసి వాళ్ళందరికీ కూడా సన్మార్గోపదేశాన్ని చేశారు శంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి అందరూ కూడా ఈ శివకేశవ అభేదం అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని దీన్ని చక్కగా ఆకళింపు చేసుకొని ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రుడు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. జగద్గురు శ్రీమద్ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ దేశానికి, ఈ సమాజానికి అపారమైనటువంటి అనుగ్రహం చేశారు, లోకానుగ్రహం చేశారు.